రామాయంపేటలో మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో 50 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వలస కూలీలకు ఒక్కో వ్యక్తికి 10 కేజీల బియ్యం, 500 రూపాయల నగదును మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా 20 మందికి అందించారు. మండలంలో వెంకటాపూర్ గ్రామంలో సర్పంచ్ మహేందర్ రెడ్డి తన సొంత నిధులతో 120 మంది పేద ప్రజలకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను మంత్రి హరీష్ రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ దేవేందర్ రెడ్డిల చేతుల మీదుగా అందించారు. 18 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను అందించారు. మంత్రి హరీష్ రావు మాట్లాడారు. మెదక్ జిల్లాలో ఉన్న కేసులు మొత్తం 5 ఉన్నాయని, వాటిలో 3 నెగిటివ్ రావడం జరిగిందని, 1-2 కేసులు మాత్రమే పాజిటివ్ గా ఉన్నాయని, జిల్లా యంత్రాంగం చాలా కష్టపడి పనిచేసిందని ఈ సందర్భంగా జిల్లా అధికారులను ఆయన అభినందించారు. ప్రజలంతా ఈ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న ఉద్దేశంతో ఇటు దాతలు అటు ప్రభుత్వం కూడా ప్రజలకు నిత్యావసర సరుకులతో పాటు కొంత నగదును కూడా అందించడం జరుగుతోందని వారు తెలిపారు. మెదక్ జిల్లాలో 2 కరోనా కేసులు ఉన్నాయని, 1 మెదక్ పట్టణంలో, మరొకటి ఉందని పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారుల కష్టం వర్ణనాతీతమని ఈ సందర్భంగా కరోనా వైరస్ సోకకుండా జిల్లా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవటం వల్ల చాలా అభినందనీయమని ఆయన అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. మెదక్ జిల్లాలో 30,000 మందికి ఉపాధి కల్పిస్తూ రాష్ట్రంలో 3వ స్థానంలో ఆయన ఉందని అన్నారు. గ్రామాల్లో ఇబ్బంది ఉండదని, ఆర్థిక వెసులుబాటు కలుగుతోందని, ఉపాధి హామీ పనుల్లో కూడా భౌతిక దూరాన్ని పాటించాలని ఆయన తెలిపారు. పనులన్నీ ముమ్మరంగా జరపాలని సర్పంచులను ఆయన కోరారు. జిల్లాలో ఎక్కడా కూడా వడ్ల కొనుగోలు కేంద్రంలో ఇబ్బందులు లేవని, కరోనా వచ్చిన నేపథ్యంలో ఒంగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆయన చైర్మన్లకు సూచించారు. 40,000 ఎకరాల్లో రాష్ట్రంలో వరి పంట పండిందని, చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో పంట పండిందని, భూగర్భ జలాలు బాగున్నాయని, వేసిన ప్రతి పని ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మారెడ్డి, డిసిసిబి డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, తహసీల్దార్ శేఖర్ రెడ్డి, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, సర్పంచుల ఫోరం జిల్లా నాయకులు మహేందర్ రెడ్డి, డిఎస్పి కిరణ్ కుమార్, ఎంపీపీ బిక్షపతి, ఎంపీటీసీ భాగ్యమ్మ, టిఆర్ఎస్ నాయకులు శ్రీధర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. బ్యాంక్ లో పోయి 1500 తెచ్చుకున్నావు, నీకు వచ్చినాయి అమ్మా 1500 తెచ్చినావా? నువ్వు ఇంకా తెచ్చుకోలే, బ్యాంకు ఉన్నాయా? అలా ముగ్గురు తెచ్చుకున్నారట, ఏమి చేస్తున్నా కరోనా అయిపోయినాయి. కొనుగోలు కేంద్రాలు కూడా జిల్లా వ్యాప్తంగా చేసినాం. మరి ఇక్కడ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మక్కలు కూడా కొనుగోలు కేంద్రాల్లో అమ్మి రైతులు మద్దతు ధర పొందాలని కోరుతున్నాం. ప్రతి వారం కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కరోనా వచ్చినప్పటి నుంచి జిల్లా కలెక్టర్ నుంచి మొదలుకొని ఎంఆర్ఓ ఎంపీడీఓల వరకు, మరి జిల్లా మంత్రి ఎమ్మెల్యేల నుంచి మొదలుకొని సర్పంచులు ఎంపీటీసీల వరకు అందరం కూడా ఒకేసారి జిల్లా అధికారులందరం కూడా ఉండడం వల్ల ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మంచి సమన్వయంతో జిల్లాలో మనం ముందుకు పోతా ఉన్నాం. కరోనా కేసులు కూడా మన మెదక్ జిల్లా బాగా కంట్రోల్లో ఉంది. వాస్తవానికి మనకు 5 కేసులు వచ్చినాయి,
ఐదులో మూడు నెగిటివ్ అయిపోయినాయి. ప్రస్తుతం రెండే రెండు పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఒకటి మెదక్ పట్టణంలో ఉంది, రెండోది నాగసాన్పల్లి పాపన్నపేట మండలంలో ఉంది. రెండు మాత్రమే కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి మన జిల్లాలో, మిగతా మూడు నెగిటివ్ అయినాయి. ఎక్కడ కూడా కొత్తగా వ్యాప్తి కానీ వ్యాధి లక్షణాలు కూడా లేకుండా జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం కూడా చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. ఇంత కరోనాలో కూడా పారిశుద్ధ్య కార్మికులు కూడా ఎక్కడ కూడా భయపడకుండా బాగా పనిచేస్తున్నారు. మా పోలీస్ అధికారులు కూడా చక్కగా మా రాత్రింబవళ్ళు కష్టపడి బాగా కరోనాను కంట్రోల్ చేయడంలో చక్కగా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా మా రెవెన్యూ సిబ్బంది కూడా జిల్లా వ్యాప్తంగా బాగా పనిచేసి ఈ బియ్యం కూడా 12 కేజీల బియ్యం ఇటు వలస కూలీలకు ఇటు ప్రతి రేషన్ కార్డు మీద కూడా జిల్లాలో 92% ఇప్పటికే బియ్యం కూడా అందరికి కూడా అందించడం జరిగింది. సో ఇది ఒక టీం వర్క్. ఈ కష్టకాలంలో ప్రజలకు ఒక ధైర్యాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే విధంగా ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, డాక్టర్లు, రెవెన్యూ సిబ్బంది అందరూ కలిసికట్టుగా ఇలా ప్రజలకు సేవ చేస్తూ ఒక ధైర్యాన్ని కలిగించడం జరుగుతూ ఉంది. మరి ఈ గ్రామ సర్పంచ్ గారు కూడా 120 మంది పేదలకు చక్కగా కిట్లు ఇచ్చి చాలా ఆదర్శంగా నిలిచాడు. అభివృద్ధిలోనైనా సంక్షేమంలో కూడా సర్పంచ్ గారు సొంతగా చొరవ చూపి మంచిగా పనిచేసినందుకు ఈ గ్రామ సర్పంచ్ గారిని మహేందర్ రెడ్డి గారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.